మాజీ సభ్యులు అన్న ప్రొఫెసర్ రెడ్డి గారు ఈరోజు లక్ష్మీనరసింహారావు గారి వెంబడ తరలి వచ్చిన వాళ్ళలో కొంతమంది ముఖ్యుల పేర్లు మాత్రమే నేను చెప్తా ఉన్నాను వెంగల్దాస్ శ్రీనివాస్ గారు ఎంపీటీసీ గారు సుజాత సారయ్య గారు ఎంపీటీసీ గారు విజయ రమేష్ గారు ఎంపీపీ మన కౌన్సిలర్ గారు తిమ్మాపూర్ ఉప్పరి రవి గారు ఎస్సీసెల్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు కాంగ్రెస్ పార్టీ కిరణ్ గారు సునీల్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ గారు మారుతి రవి గారు అదేవిధంగా ఫణిచరణ్ రావు గారు ఖాలిద్ గారు యాకూబ్ పాషా గారు రమణారావు గారు సుజాత గారు మోనికా గారు రామ్ రెడ్డి గారు కిసాన్ సెల్ మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఇంకా వారితో పాటు అశేషంగా విచ్చేసిన మా కరీంనగర్ అన్నదమ్ములందరికీ అక్కా చెల్లెలందరికీ పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ స్వాగతం సుస్వాగతం లక్ష్మీనరసింహారావు గారు నాకు ఈరోజు కాదు దాదాపుగా ఒక దశాబ్దంన్నర కాలం నుండి అంటే ఒక పదిహేను సంవత్సరాల కాలం నుండి దగ్గరగా తెలుసు ముక్కుసూటి వ్యక్తిత్వం ఏమున్నా కూడా డైరెక్ట్గా ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు మొహం మీదే చెప్పే అలవాటు లక్ష్మీ నరసింహరావు గారిది నాకు బాగా గుర్తుంది రెండు వేల ఆరు ఆనాడు కేసీఆర్ గారు పార్లమెంటుకు రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో తలపడుతున్నప్పుడు నేను వారిని కలవడం జరిగింది కలిసినప్పుడు చెప్పినారు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ మాత్రం ప్రజల్లో బలంగా ఉన్నది మీరు తప్పకుండా కేసీఆర్ గారు గెలుస్తున్నారు ఈ విషయం వారికి చెప్పండి అని చెప్పి కూడా ఆనాడు ఒక వ్యక్తిగా మిత్రుడుగా చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డా కష్టపడుతున్నా మాకు ఫలితం కనవచ్చే అవకాశం లేదు ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ అంత బలంగా ఉందని చెప్పి ఆనాడు కూడా వారు నిష్కర్షగా నాకు ముక్కుసూటిగా చెప్పడం జరిగింది తర్వాత చాలా సందర్భాల్లో గత రెండు వేల ఆరు నుంచి ఈరోజు ఇరవై ఒకటో సంవత్సరం చివరిలో ఉన్నాం ఈ పదిహేను పదహారు ఏళ్లలో ఎన్నో సందర్భాల్లో రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎక్కడ కలిసినా కూడా చాలా నిష్కర్షగా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఆయన నైజం ఒకటి మాత్రం వాస్తవం వారు వారితో పాటు ఈరోజు మీరు అందరూ రావడం వల్ల అటు కరీంనగర్లో కానీ ఇటు మా సిరిసిల్ల జిల్లాలో కానీ ఎక్కడినైతే వారు జన్మించినారో తప్పకుండా పూర్వ కరీంనగర్ జిల్లాలో పార్టీకి తప్పకుండా కొత్త శక్తిని అందించినందుకు లక్ష్మీ లక్ష్మీనరసింహారావు గారికి వారితో పాటు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను వారొక మాట వాస్తవం చెప్పినారు ఈరోజు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎన్నో అనుమానాలు ఎన్నో సందేహాలు ఎందుకంటే అప్పటికే మీడియాలో కానీ అప్పటికే ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన చర్చోపచర్చల్లో కానీ పలుమార్లు ఒకసారి కాదు ఒక ప్రశ్న పదే పదే వచ్చేది సరే తెలంగాణ వస్తుంది మొత్తానికి తెలంగాణ ప్రజలు ఐకమత్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకుంటారు కానీ తెలంగాణ వాళ్లకు పరిపాలన వస్తుందా మీకు పరిపాలించే తెలివితేటలు ఉన్నాయా అంత సీన్ ఉందా ఇట్లాంటి క్వశ్చన్లు ఎన్నో ఒకరు ఇద్దరు కాదు ఎంతోమంది డైరెక్ట్గా ముఖం పట్టుకొని అడిగేది మీకు పరిపాలన వస్తుందా మీకు అడ్మినిస్ట్రేషన్ కేపబిలిటీ ఉందా అసలు తెలంగాణలో నాయకత్వం ఉన్నదా మీకు మేము లేకపోతే ఎట్లా అని మాట్లాడిన ఎంతోమంది మిత్రులు నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు టీవీల్లో పేపర్లలో కూడా అట్లాంటివి ఎన్నో చూసినాం కానీ ఈరోజు ఏడున్నర ఏండ్ల తర్వాత వెనకకి తిరిగి చూసుకుంటే ఎవరెవరైతే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కానీ తెలంగాణ నాయకత్వ పటిమని కానీ శంకించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముక్కున వేలేసుకొని చూసే స్థాయిలో తెలంగాణ ఈరోజు అభివృద్ధిలో దూసుకుపోతున్నదనే మాట నేను చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్తా ఉన్నది మొన్న ఒక పదిహేను ఇరవై రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ పేరు మీద ఒక నివేదిక గణాంకాలతో కూడిన నివేదికను విడుదల చేసింది అందులో ఏం చెప్పిందంటే తెలంగాణ జనాభా భారతదేశం జనాభాతో పోలిస్తే కేవలం రెండున్నర శాతం మాత్రమే అంటే నూట ముప్పై రెండు కోట్ల భారతదేశంలో మనం నాలుగు కోట్ల మంది మాత్రమే కాబట్టి జనాభా పరంగా రెండున్నర శాతం మాత్రమే కానీ తెలంగాణ భారతదేశంలో రెండున్నర శాతం జనాభా మాత్రమే ఉన్నప్పటికీ భారతదేశం యొక్క జీడిపిలో తెలంగాణ వాటా ఐదు శాతం అనే మాట ఆ కేంద్ర ప్రభుత్వ నివేదికని స్వయంగా చెప్పింది అది మాత్రమే కాదు భౌగోళికంగా చూస్తే జియోగ్రాఫికల్గా చూస్తే తెలంగాణ పదకొండవ అతిపెద్ద రాష్ట్రం జనాభా పరంగా చూస్తే పన్నెండవ అతిపెద్ద రాష్ట్రం భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పదకొండో స్థానం పన్నెండో స్థానం భౌగోళికంగా జనాభా పరంగా కానీ అదే నివేదికలో ఇంకొక మాట చెప్పినారు తెలంగాణ భారతదేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో భారతదేశానికి ఆర్థికంగా ఊపిరి పోస్తున్న రాష్ట్రాల్లో ఒకటి రెండు మూడు స్థానాలు ఇచ్చిపెట్టి నాలుగో స్థానంలో ఉన్నదనే మాట కూడా అదే నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది భౌగోళికంగా పదకొండు కావచ్చు సైజు పరంగా పదకొండు కావచ్చు జనాభా పరంగా పన్నెండో స్థానం కావచ్చు కానీ మనకంటే పెద్దదైన ఎన్నో రాష్ట్రాలను దాటుకొని ఈరోజు భారతదేశాన్ని సాదుతూ వెనుకబడ్డ ఇతర రాష్ట్రాలు భార భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఉత్తరప్రదేశ్ కానీ వారి నాయకత్వంలో ఉన్న మధ్యప్రదేశ్ కానీ వారి నాయకత్వంలో ఉన్న బీహార్ కానీ అట్లాంటి వెనుకబడ్డ రాష్ట్రాలను కూడా సాదుతున్న రాష్ట్రాలలో అగ్రభాగాన ఈరోజు తెలంగాణ ఉన్నదనే మాట గర్వంగా ఒక తెలంగాణ బిడ్డగా నేను మీ అందరితో కూడా పంచుకుంటా ఉన్నా ఇదేదో నా కవిత్వం కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక అనే మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇది చిన్న విజయమా ఎట్లా సాధ్యమైంది అదే రిపోర్ట్లో ఇంకొక మాట చెప్పినారు తెలంగాణ పెరుగుతున్నది ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇక్కడి ప్రజలు వారి ఆదాయం వారి జీవన ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయనేందుకు ఇంకొక తార్కాణం కూడా అదే నివేదికలో చెప్పడం జరిగింది తెలంగాణ ఏర్పడ్డ నాడు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక లక్ష పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఒక లక్ష పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఈరోజు ఏడేండ్లలో మొన్న ఏప్రిల్ వరకు తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఒకటి కాదు రెండు కాదు దానికంటే ఎక్కువ రెట్లు పెరిగి ఒక లక్ష పన్నెండు వేల నుంచి రెండు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలకు పెరిగింది మన తలసరి ఆదాయం అంటే ఇది అచీవ్మెంట్ కదా ఇది కేసీఆర్ యొక్క సమర్థత కదా అని నేను అడుగుతా ఉన్నా భారతదేశం యొక్క సగటు మీకు అనుమానం రావచ్చు భారతదేశం అంత పెరిగింది మన దగ్గర కూడా పెరిగిందేమో అనుకోవచ్చు ఈరోజు తెలంగాణ తలసరి ఆదాయం రెండు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలైతే భారతదేశం యొక్క సగటు తలసరి ఆదాయం ఇంకా కూడా లక్ష ఇరవై వేల రూపాయలు మాత్రమే అనే మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అంటే భారతదేశం యొక్క సగటుతో పోలిస్తే ఒక లక్ష రూపాయలు ఎక్కువన్నది తెలంగాణ తలసరి ఆదాయం ఇది కేసీఆర్ ఘనత కాదా అంటే విచిత్రం అనిపిస్తుంది కొన్ని కొన్ని మాటలు వింటే మర్చిపోతున్నారు అసలు ఒక రాష్ట్రం ఏర్పడి అది టికాయించి స్థిరపడి ముందుకు నడవాలంటే కొంత టైం పడుతుంది నిజానికి కానీ ఇక్కడ మనకు పెద్ద సమయం దొరకకపోయినా ఒక సమర్థుడైన నాయకుడు కేసీఆర్ గారి రూపంలో మనకు ఉన్నారు కాబట్టి ఇన్ని రంగాలలో ఈరోజు ముందుకు దూసుకొని పోతూ ఉన్నాం లక్ష్మీనరసింహారావు గారు అన్నారు కరెంటు ఇస్తా అని కేసీఆర్ అంటే మాకు అనుమానం ఉండే అని ఒక మీకే కాదు ఎంతోమందికి మా జానారెడ్డి గారితో సహా శాసనసభలో ఎంతోమందికి అనుమానం ఉండే అవుతుందా కేసీఆర్ అంటాండు కానీ అవుతుందా అని అనుమానం ఉండే కానీ ఈరోజు అటు పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇండ్లకు ఇరవై నాలుగు గంటల కరెంట్ రైతులకు భారతదేశం మొత్తంలోనే ఉచితంగా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నమాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా చిన్న విషయం కాదు ఇది ఆరు నెలలనే పారిశ్రామికవేత్తలను కలిసినప్పుడు అడుగుతారు మమ్మల్ని ఏం మ్యాజిక్ చేసిండే ఆ కేసీఆర్ గారు అరవై ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయని పని ఆరు నెలలు ఎట్లా చేసిండు అని అడుగుతారు దక్షత ఉంటే మనసు ఉంటే దమ్మున్న నాయకత్వం ఉంటే ఇట్లాంటివన్నీ సాధ్యం అవుతాయి ఇంటింటికి తాగునీరు అరవై ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలు రాష్ట్రాన్ని దేశాన్ని ఏలిన ఎన్నో పార్టీలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కడనన్నా మోడీ గారి గుజరాత్తో సహా ఎక్కడనన్నా భారతదేశంలో ఇంటింటికి నల్లా పెట్టి నాలుగేండ్లలోనే నిలిచిన నాయకుడు కేసీఆర్ తప్ప ఎవడను ఉన్నాడా ఒకసారి ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా ఎక్కడన్నా జరిగిందా ఐదు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడా జరగలేదు ఒకటి రెండు కాదు ఇప్పుడే కేశవరావు గారు చెప్పినారు ఆదిలాబాద్లో అంటు రోగాలు నల్లగొండలో ఫ్లోరోసిస్ లాంటి ఎన్నో శాశ్వతంగా అపరిష్కృతంగా మిగిలిపోయి ఆరు దశాబ్దాల పాటు వారసత్వంగా మనకు సంక్రమించిన ఎన్నో సమస్యలని పరిష్కరించిన సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు ఇవి మాత్రమే కాదు కొన్ని మాటలు వింటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు ఢిల్లీలో కేశవరావు గారి నాయకత్వంలో గత వారం రోజులుగా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వారం రోజులుగా అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో మన పార్టీ పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పేగులు దిగటట్టు వరుతున్నారు మా వరిధాన్యం యాసంగిలో వండించే వరిధాన్యం సంగతి తేల్చండి అసలు జాతీయ పార్టీకి జాతీయ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆహార ధాన్యాల కొనుగోలు విషయంలో ఒక జాతీయ విధానం ఉండాలి అని చెప్పి వారం రోజుల నుంచి గొంతులు దించుకుంటుంటే అక్కడ ఉలుకు లేదు పలుకు లేదు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది తప్ప స్పందన లేదు ఇంకా స్పందన లేకపోగా చిల్లర మల్లర మాటలు ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు వాడు అంటాడు కేసీఆర్ కేటీఆర్ బియ్యం స్మగ్లర్లు అంటాడు వాడు దివాణాగాడు వాడు మనిష పశువాన్ని ఏమనాలి నాకు అర్థం కాదు బియ్యం స్మగ్లర్లా ఏమైనా తెలివి ఉందా మెదడు మోకాళ్ళకి జారిందా లేకపోతే ఏమైనా ఖరాబ్ అయిందా నెత్తి మొత్తం ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు ఇక ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీసీసీ చీఫ్ చీఫ్ కాదు చీప్ తెలిసే మాట్లాడండి చీప్ అని ఎందుకంటున్నా నేననిలే వాళ్ళ పార్టీ ఎంపీ చెప్తాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు ఇంకో ఆయన ఆయన చెప్తున్నాడు వీడు చాలా చిల్లరగాడు మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇంకో చిల్లరగాడు వానికి ఈ చిల్లరగాడు ఒక యాభై కోట్లు ఇచ్చా పదవి తెచ్చుకున్నాడు అని ఆయన చెప్పి నేను చెప్తలేను మరి వాడిని చీఫ్ అనాలా చీఫ్ అని ఓ చిల్లరగాడు ఎంత దిమాక్ ఖరాబ్ అయిందంటే వాది ఏం మాట్లాడతాడు మనం సెక్రటేరియట్ కడతామని చెప్పి ఉన్న సెక్రటేరియట్ ఎందుకంటే కొత్త రాష్ట్రం వచ్చింది ఒక అలా ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు కూర్చుంటారు అది కేసీఆర్దే పర్మనెంట్ కాదు కదా ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు అందులో కూర్చొని ఆడికి వెళ్ళి వ్యవహారం నడుపుతారు రాష్ట్రాన్ని నడుపుతారు ఎవరన్నా బయట దేశం వాళ్ళు వచ్చినా బాగుంటుంది ఒక అందమైన సెక్రటేరియట్ ఉంటే ఒక మంచి సెక్రటేరియట్ ఉంటే రాష్ట్రం యొక్క ఔన్నత్యం పెరుగుతుంది అనేది మన ఆలోచన దానికోసం కడతామని కార్యక్రమం షురు చేసినాం ఇదే పీసీసీ చీఫ్ ఏం మాట్లాడతాడు దాని కింద సెక్రటేరియట్ అన్నైతే కడుతుండ్రో దాని కింద నేలమాలిగలు ఉన్నాయి అనంత పద్మనాభ స్వామి నాడు చూడు ఆడ కేరళలో ఆడ దొరికినా చూడు లక్షల కోట్లు అవ గట్లనే ఇక్కడ కూడా ఉన్నది పురావస్తు పరిశోధన శాఖవే అలా ఏలు పెట్టాలి అలా కంపల్సరీ తవ్వాలి కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి సురంగం దవ్వుకొని పోయి ఆ పైసలు దోసుక తింటా అంటాడు వాడు వాడికి నెత్తి ఉందా అలా ఉందా దొబ్బిందా మళ్ళీ వాడే అంటాడు అనలనట నేలమాలిగ ఉందట వేల కోట్ల రూపాయలంటే కేసీఆర్కి కిందికి సొరంగం దావుకొని పోయి ఇదే రేవంత్ రెడ్డి చెప్తాడు అడికి వెళ్తే మొత్తం తీసుకపోతా ఇక మనిషి అవని ఇంకేమన్నా అన్న మళ్ళీ అంటాడు మొన్న కరోనా వ్యాక్సిన్ వేసే టైం వచ్చింది పదివేల కోట్ల కుంభకోణం అంటాడు ఈ పదివేల కోట్ల కుంభకోణం ఎక్కడిది మొన్న ఎక్కడిది కేంద్ర ప్రభుత్వము మనం డిమాండ్ చేసినాక దేశ ప్రజలందరూ తిరగబడతారేమో భయంతో ఇక మేమే ఇస్తాం అన్నారు మనం ఉన్నదే ఎక్కడ మనం ఎక్కడ పదివేల కో అసలు మనం ఖర్చు పెట్టిందే కొన్ని వందల కోట్లు వ్యాక్సిన్ అప్పటికి మనం వాడు పదివేల కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు మళ్ళీ ఇవాళ ఇంకో స్టేట్మెంట్ మూడు వేల కోట్ల కుంభకోణం ఏదో ఉన్నది అది బయటపడుతుందని చెప్పి వీళ్ళు టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో లలిపెట్టినని మాట్లాడతాడు నిన్న కేశవరావు గారు చెప్పిన్నారు వాడు దివానగాడు పిచ్చోడు వానికి ఏం తెలియదు అని చెప్పిండు నేను మళ్ళొకసారి చెప్తున్నా ఏం మనుషులే వీళ్ళు నాకు అర్థం కాదు ఇక్కడ రైతులు గోస ఉంటే గోస పడుతుంటే యాసంగిల వరి వండియాలనా వద్దా ఎందుకంటే నాట్లేసే టైంకి ఇప్పుడు నాట్లేసేది నవంబర్ల మరి యాసంగిల వరి వండియాలన్నా వద్దా అని తేల్చరాం మొగడా అని కేంద్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తుంటే ఆయన కిషన్ రెడ్డి చెప్తాడు పీయూష్ గోయల్ చెప్తాడు ఫిబ్రవరిలో డిసైడ్ చేస్తాం ఫిబ్రవరిలో డిసైడ్ చేస్తారు ఎవడన్నా కొంటనేమో వారు వేస్తాం కొనకపోతే వారి వేయం అంతే కదా సింపుల్ లెక్క అది చెప్పురా అంటే చెప్పాడు కానీ ఫిబ్రవరిలో తెలుస్తామని ఒకడు టీఆర్ఎస్ వాళ్ళు లేక కడుపు అజీర్ ధర్నా చేస్తురని ఇంకొకడు కేసీఆర్ కేటీఆర్ బిఎం స్మగ్లర్లు అని ఇంకొకడు గిద రాజకీయం ఇంత చిల్లరగాళ్ళ ఇవాళ తెలంగాణ ఎంపీలు కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఎంత దౌర్భాగ్యం మీరు గమనించండి ఒకసారి తెలంగాణ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు కాదు ఇరవై ఏండ్ల నుంచి తెలంగాణకు సంబంధించిన ఏ అంశం వచ్చినా పేగులు దిగేదాకా కొట్లాడింది తెలంగాణ కోసం ఎప్పటికైనా కొట్లాడగలిగేది ఈ గులాబీ జెండా మాత్రమే ఈ గుజరాత్ బానిసలు గుజరాత్ గులాములు కాదు ఆ ఢిల్లీ బానిసలు అంతకంటే కాదు మాకు బాసులు లేరు గుజరాత్లో లేరు ఢిల్లీలో లేరు ఎవ్వనయకు భయపడేది లేదు మోడీకి భయపడేది లేదు సోనియా గాంధీకి భయపడేది లేదు ఎవరికి భయపడేది లేదు మేము ఎవరికన్నా అంటే తెలంగాణ గల్లీల్లో ఉండే ప్రజలకు మాత్రమే అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు భయం కావచ్చు మోడీ అంటే అమిత్ షా అంటే వాళ్ళ ఉడత ఊపులకు మీరు భయపడచ్చు ఎవడు భయపడుతుండి ఇక్కడ ఎంక్వైరీ చేస్తాం జైల్లో పెడతాం ఇంకొకమ్మ చూడును మీరు రోజు తప్పించి రోజు ఎవడో ఒకరు అక్కడ పాటలు చేరినని చెప్పి ఒక ఆయన తీసుకుపోయి కండువాలు కప్తారు పర్వాలేదు ఒకసారి ఎవరైనా పాటలు చేరితే ఏం చెప్తారు ఇప్పుడు లక్ష్మీనరసీరావు గారు ఏం చెప్పినారు వీళ్ళు చేసిన అభివృద్ధి చూసి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పని చూసి నేను మనసు మార్చుకున్న కేసీఆర్తోనైతేనే రాష్ట్రానికి న్యాయం అవుతుందని చెప్పి నేను వచ్చిన అని చెప్పిన ఆయన మరి వాళ్ళు ఏం చెప్తాను ఒక ఆయన చేయరంగానే అంటాడు కేసీఆర్ అంతు చూస్తూ అంటాడు ఒకడు ఒకడేమో కేసీఆర్కు రాజకీయంగా సమాధి కడతా అంటాడు ఒకడేమో కేసీఆర్ను జైలుకు పంపుతా అంటాడు ఇంకోడు కేసీఆర్ను తొక్కుతా అంటాడు అంతేగాని తెలంగాణకి ఏం చెప్తారో మాత్రం చెప్పరు కేసీఆర్ను తొక్కుడు జైలుకు పంపుడు సమాధి చేసుడు గిదేనా రాజకీయం అంటే తెలంగాణకి ఏం చేసినవారు ఆ దౌర్భాగ్యుడు అంటే చెప్పే ముఖం ఒక్క బీజేపీనికి లేదు మీరు చూడండి ఒక్కసారి ఆలోచన చేయండి మీ దగ్గర గెలిచిండు ఒక ఆయన కరీంనగర్లో ఆయన పేరేంది పార్లమెంట్ సభ్యుని పేరు బండి సంజయ్ కాదు తొండి సంజయ్ పక్క తొండి మనిషివాడు హండ్రెడ్ పర్సెంట్ తొండి ఒకసారి ఆలోచన చేయండి మీరు ఆలోచన చేయండి నేను కేశవరావు గారు మేమందరం ఇది ఒక కమలాకరణ మేమందరం ఢిల్లీకి పోయినాం పీయూష్ గోయల్ దగ్గరికి పోయినాం పోయి గంట సేపు కూర్చున్నాం హుసోని మేము అడిగినాం అయ్యా పీయూష్ గోయల్ గారు మీరు స్పష్టంగా ఒక ఉత్తరం రాసిన ఏమని రాసినారు మీరు మేము ఉప్పుడు బియ్యం కొనం కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణలో వండిచ్చే బియ్యం ఏదైతే ఉప్పుడు బియ్యంగా మారుతుందో అది మేము కొనము మా దగ్గర నిల్వలు నాలుగేళ్ళకి సరిపడా నిల్వలు ఉన్నాయి మేము కొనం మరి మా రైతులు ఏడబోవాలి మా సంగతి ఏంది ఫిబ్రవరి మాసంలో తెలంగాణలో ఉష్ణోగ్రత ముప్పై ముప్పై ఐదు డిగ్రీలకు వస్తుంది మరి అప్పుడు ఏదైతే వరి ధాన్యం గింజ ఉంటుందో అది ఖచ్చితంగా ముప్పై దాటిందంటే ఉష్ణోగ్రత అది ఇరుగుతుంది నూకలు అవుతుంది కాబట్టి మాకు తప్పది మాకు బాయిల్డ్ రైస్ ఉప్పుడు బియ్యం తప్ప మార్గం లేదు నువ్వు అర్థం చేసుకో నువ్వు భారత ప్రభుత్వాన్ని నడుపుతున్నవి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నడుపుతున్నవి కాబట్టి పెద్ద మనసు చేసుకొని కొన్ని కోట్ల రూపాయలైనా పర్వాలేదు ఒక రాష్ట్రం బాగా ఉరుకులు పెడుతున్నప్పుడు పరుగులు పెడుతున్నప్పుడు వ్యవసాయంలో వృద్ధి సాధిస్తున్నప్పుడు తప్పకుండా మీరు చేయుతనియాలి అని అడిగినాను అడుగుతే ఆయన ఏమని అడిగేనా నాతోని కాదు మీరు వరి వేయకుండ్రి బంద్ పెట్టుండ్రి అన్నాడు మనం ఏమనుకున్నాం సరే మరి కేంద్ర ప్రభుత్వం ఖరాఖండిగా చెప్తుంది ఏం చేయాలి కనీసం మన రైతులకు చెప్పుకోవాలి అని చెప్పి మన రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు నిరంజన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఒక పత్రికా సమావేశం పెట్టిండు అందులో చెప్పిండు ఖరాఖండిగా కేంద్ర ప్రభుత్వం తన విధానం మార్చుకున్నా అని చెప్తున్నది తెలంగాణలో యాసంగిలో ఉత్పత్తి అయ్యే బియ్యం ఏదైతున్నదో పారాబాయిల్డ్ రైస్ చేయక తప్పది ఇక్కడ ఉండే ఉష్ణోగ్రతల వల్ల మనకు మామూలు బియ్యం రాదు అది బాయిల్డ్ రైసే అవుతుంది కాబట్టి వాళ్ళు బాయిల్డ్ రైస్ కొనంటున్నారు ఖరాఖండిగా మా విధానం మారిందని చెప్తున్నారు వాళ్ళు కాడి ఎత్తేసిన్రు కాబట్టి మనం కూడా ఏం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే లక్షల టన్నుల బియ్యం వస్తే ఏం చేసుకుంటాం కాబట్టి మీరు వరి వేయద్దు అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేసిండు ఇక్కడ నిరంజన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయ్యిందో లేదో ఈ తొండి సంజయ్ అంటాడు మొదలు ఆడా నేను మైక్ దొరికినకి ఆయన కోతి కొబ్బరిసీప దొరికినట్టు లేలే లే మీరు వరే వేయాలి వరే ఇయ్యాలి యాసంగిలో వరే ఇయ్యాలి మేము అడిగినాం అరే వారి నీకు తెలుసా అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుసా వరే ఇయ్యాలి అంటున్నావు సరే చేద్దాం కొనిపిస్తావా మరి కేంద్ర ప్రభుత్వంతో అంటే నా జిమ్మెదారి అన్నాడు మాకు అనుమానం వచ్చింది ఈయన ఆడేవాడో వాటించుకుంటాడో లేదో అసలు నరేంద్ర మోడీ నేను ఎప్పుడైనా నిజంగా చూసిండో చూసి వచ్చే బాపతనేమో అని డౌట్ వచ్చింది వచ్చి మేము నేను కమలాగారా నా పీయూష్ గోయల్ దగ్గరికి మరి నువ్వేమో ఒక అట్లాంటివి మీ వాడేమో ఇట్లా అనబట్టే నువ్వేమో వారొద్దు వద్దంటే వీడేమో ఏమనవటే ఏం సంగతి రాబోయే అని మేము అడిగినాం హే మావాడు బేకూఫ్ గాడు వాడిని పట్టించుకోకున్నాడు అంటాడు ఎవరిని చెప్పుకోవాలో మేము బాధ మావాడు ఉత్త బేకూఫ్గాడు వాడిని పట్టించుకోకుండా వానికి ఏం తెలియదు నేను మన ఫోన్ చేసి బాగా తిట్టినా ఇయర్ ఆరు తిట్టినా అంటాడు ఎవరికి చెప్పుకోవాలి ఇక బాధ ఏంటంటే పరిస్థితి గిట్లున్నది నిన్న ఇలా బీజేపీ వాళ్ళు కొత్త కథలు ఎక్కడ లేని సమస్య తెలంగాణలోనే ఎందుకున్నది అంటాడు ఎందుకున్నది అంటే ఆ కథ కూడా మీకు చెప్తా అందుకే రాసుకున్నా ఎందుకన్నా దెబ్బన లెక్కలు తప్పు చెప్పొద్దని చెప్పి రాసుకొని పెట్టుకున్నా రెండు వేల జర్ర ఐదు మనసు పట్ట నున్రీ పది మందికి చెప్పుండ్రి రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణలో ఆనాడు వ్యవసాయం వరి సాగు వరి పంట అనేది రెండు పంటలు కలుపుకొని యాసంగి వానకాలం రెండు పంటలు కలుపుకొని మొత్తం ఆనాడు దగ్గర దగ్గర ముప్పై ఐదు లక్షల ఎకరాలలో వండుతుండే రెండు వేల పద్నాలుగు ముచ్చాడు నేను చెప్పేది ముప్పై ఐదు లక్షల ఎకరాల్లో వానకాలం యాసంగి కలిపి ముప్పై ఐదు లక్షల ఎకరాల్లో వరి వండుతుండే వరి వండితే అప్పుడు ఎంత వచ్చింది ఎంత కొనుగోలు చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సార్ ఇది మన ప్రభుత్వం వచ్చింది అప్పటికి మొట్టమొదటి సంవత్సరం మన ప్రభుత్వం వచ్చి మొదటి సంవత్సరం అప్పుడు ఎంత కొనుగోలు చేసినాం అంటే మనం మొత్తం పండింది ఎక్కువనే కానీ మనం కొనుగోలు చేసింది ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసినాం మొదొక్కసారి నుండి ముప్పై నాలుగు లక్షల సారీ ముప్పై నాలుగు లక్షల తొంభై తొంభై ఆరు వేల ఎకరాలు అంటే ముప్పై ఐదు లక్షలు అనుకోండి ముప్పై ఐదు లక్షల ఎకరాలల్లో యాసంగి వానకాలం కలిపి వరి వండుతుండే వచ్చింది ఎంత మనం కొనుగోలు చేసింది ఎంత అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసినాం తర్వాత ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు తర్వాత చెరువులు బాగు చేసుకున్నాం మిషన్ కాకతీయ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టుకున్నాం ఇప్పుడే లక్ష్మీనరసింహారావు గారు చెప్పినారు ఎక్కడో ఎనభై రెండు మీటర్ల ఎత్తులో ఉండే కాళేశ్వరం నుంచి ఎత్తిపోసి కొండపోచమ్మ సాగర్ ఆరు వందల పన్నెండు మీటర్ల స్థాయికి నీళ్ళు ఎత్తుకొచ్చి ఇలా గూగుల్ ఇక్కడ ఉన్న పొలంగా మీరు గూగుల్లో కొట్టుండ్రి వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కొట్టుండ్రి ఏమస్తుందో నాకు చూసి చెప్పు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అని గూగుల్లో కొడితే ఏం చెప్తుందంటే అది తెలంగాణ గడ్డ మీద ఉన్నది కేసీఆర్ కట్టిండు అనే మాట గూగుల్ కూడా చెప్తున్నది అసొంటి ప్రాజెక్టులు కట్టుకున్నాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చుకున్నాం బ్రహ్మాండంగా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ చుట్టూ ఇచ్చుట్లా వ్యవసాయ పంప్సెట్లు కూడా బాగా పెరిగినాయి దాంతోపాటు రైతు బంధు రైతు బీమా రైతు వేదికలు ఇట్లా ఒకటి రెండు కాదు ఎన్నో రకాల ఫామ్ మెకనైజేషన్ కోసం కొత్త కొత్త ఆలోచనలు డ్రిప్ ఇరిగేషన్ కానీ హార్వెస్టర్లు కానీ ట్రాన్స్ప్లాంటర్లు కానీ మైక్రో ఇరిగేషన్ కానీ ఇవన్నీ చేసుకున్నాం ఈ ఐదారు ఏళ్ళలో వ్యవసాయానికి టాప్ ప్రయారిటీ ఇచ్చుకున్నాం సాగునీటి రంగానికి వ్యవసాయానికి దానివల్ల ఏమైంది ఎక్కడికెళ్ళి ఎక్కడికి పోయింది తెలంగాణ యాడికెళ్ళి యాడికి పోయిందంటే రెండు వేల పద్నాలుగులో ఇరవై నాలుగు లక్షల ముప్పై మెట్రిక్ టన్నులు ముప్పై వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఈసారి మొన్నటి యాసంగికి చూసుకుంటే ఒక కోటి నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది ఆనాడు రైతులకు మూడు వేల మూడు వందల తొంభై రెండు కోట్లు చెల్లిస్తే ఈసారి ఇరవై ఆరు వేల ఆరు వందల పదకొండు కోట్లు చెల్లించడం జరిగింది ఏడికి వెళ్ళి ఆడికి పోయింది ఏడ ముప్పై ఏడ ఇరవై నాలుగు లక్షలు ఏడ కోటి నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ మూడు వేల మూడు వందల తొంభై రెండు కోట్లు ఏడ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కడ ఆనాడు ముప్పై నాలుగు లక్షల ఎకరాల్లో వరి పండితే ఈరోజు ఒక కోటి నాలుగు లక్షల ఎకరాల్లో వరి పండుతున్నది ఇది కేసీఆర్ యొక్క దక్షత కదా ఇలా పంజాబ్ను దాటిపోయినామంటే వరి ధాన్యంలో పంజాబ్ను తెలంగాణ రైతు దాటిపోయిందంటే పంజాబ్ అంటేనే ఓ పెద్ద పేరు సస్య విప్లవానికి పుట్టిన ఊరు పంజాబ్ అనే పేరు అసంటి పంజాబ్ని దాటిపోయే స్థాయికి తెలంగాణ చేరుకున్నదంటే ఇది గర్వకారణం కాదా మరి ఎక్కడ లేని సమస్య తెలంగాణలో ఎందుకు వచ్చింది అంటే నీ కేంద్ర ప్రభుత్వం విధానం మార్చుకోవడం వల్లనే వచ్చింది ఎందుకు వచ్చింది ఉప్పుడు బియ్యం కొన అని నువ్వు కొత్తగా ఒక దుకాణం తెరిచినావు కాబట్టి కొత్తగా నిబంధన మార్చినావు కాబట్టి విధానం తెచ్చినావు కాబట్టి ఈ సమస్య వచ్చింది ఒక తెలంగాణకే లేదు ఈ సమస్య ఆంధ్రప్రదేశ్కున్నది ఒరిస్సాకున్నది ఒరిస్సా ఎంపీలు కూడా పార్లమెంట్లో వెళ్ళిపెట్టిండ్రు బీజేడీ ఎంపీ బిజు జనతాదళ ఎంపీ మాట్లాడిండు పార్లమెంట్లో ఏమన్నాడు ఆయన మీరు ఇప్పుడు బియ్యం కొనపోతే తీసుకుపోయి బంగాళాఖాతంలో అన్న ఏం చేయాలి అని మాట్లాడిండు ఆయన అంటే పాపం తెలియదు బండి సంజయ్కి వేరే రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య ఉన్నదన్న విషయం తెలియదు తెలంగాణ సాధించిన పురోగతి తెలియదు ఎంతసేపు వాళ్ళకి తెలిసింది ఒకటే ఒక నీతి ఏంటిది అది హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం ఎట్లన్నా వేసి పంచాయతీ పెట్టాలే ఆ డబ్బల కదా రాళ్లే చూపినట్టు లోడలోడ అని సపోర్ట్ వచ్చినట్టు గదే హిందూ ముస్లిం గదే అక్బర్ బాబర్ బిన్ గాలు వల్లి తప్ప ఇంకోటి తెలియదు తెలియదు మళ్ళీ ఫోన్ తెలుసుకుందామన్న ప్రయత్నం లేదు టీఆర్ఎస్ ఎంపీలు కొట్లాడుతుంటే వాళ్లకు మద్దతుగా మా రాష్ట్ర రైతుల కోసం మేము కూడా ఉన్నాం అని ఒక మాట చెప్పిండే ఆవిడన్నా కాంగ్రెస్ ఎంపీ కానీ బీజేపీ ఎంపీ కానీ ఒక్కడు నోరు మెదపడు ఒకడు ఢిల్లీ గులాము ఇంకోటి గుజరాత్ గులాం ఇట్లాంటి వాళ్ళ వల్ల తెలంగాణకు న్యాయం జరుగుతుందా అందుకే ఆలోచించమని కోరుతూ ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ ఇక్కడ లక్ష్మీనరసింహారావు గారు చేరడం కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా సంతోషం కానీ ఈరోజు తెలంగాణకు నిజంగా కూడా మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఒక రకమైన విష ప్రచారం తెలంగాణలో జరుగుతున్నది సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఫేస్బుక్లో అడ్డం పెట్టుకొని యూట్యూబ్ అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదినం చేసే ఒక విష ప్రచారం జరుగుతూ ఉన్నది అనని అన్నట్టు లేని ఉన్నట్టు రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని కూడా తిప్పికొట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది నేను ఒక ప్రశ్న సూటిగా అడుగుతా ఉన్నా మీరు కరీంనగర్ నుంచి వచ్చింది కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా రెండున్నర ఏండ్ల కింద గెలిచిన బండి సంజయ్ గారు నువ్వు కరీంనగర్ పార్లమెంట్కి ఇప్పటి వరకు నయా పైసా రూపాయలు నయా పైసా రూపాయి కూడా కాదు నయా పైసా అదనంగా తెచ్చినవా ఒక్కసారి సమ్ముంటే సూటిగా చెప్పని నేను అడుగుతా ఉన్నా మన వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఒక ట్రిపుల్ ఐటీ కావాలని కొట్లాడినాం ఇంతవరకు ఆ ట్రిపుల్ ఐటీకి అతి గతి లేదు కరీంనగర్కు ఒకసారి వినోద్ కుమార్ గారు ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు అతి లేదు గతి లేదు బండి సంజయ్కి మతి కూడా లేదు అదే రకంగా మన రాష్ట్రానికి ఒక కొత్తగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావాలి ఐఐఎం కావాలి అని కేసీఆర్ గారు స్వయంగా ప్రధానమంత్రిని ఈ ఏడున్నర ఏళ్లలో ఎన్నోసార్లు కలిసి అడిగినారు దేశంలో వేరే కాడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు ఇస్తారు ఐఐఎంలు ఇస్తారు మన దగ్గర మాత్రం మొండి చేయ చూపెడతారు